వైసీపీతోనే సాధ్యమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మల్ల విజయప్రసాద్ అన్నారు. గోపాలపట్నం నుంచి కంచరపాలెం వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి కంచరపాలెం వరకు బైక్ ర్యాలీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో వేలాదిగా నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక బాధపడుతున్నటువంటి విషయాన్ని గత 6 మాసాలుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మరి వాళ్ళతో కలిసి వాళ్ళకు భరోసాని ఇవ్వడం జరిగింది. నేనే కాకుండా మా పాప కూడా అన్ని వార్డుల్లో పర్యటన చేసి ప్రత్యేకంగా యూత్తో మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని అవి కూడా నా నోటీస్ తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మరి అన్ని అంటే ఎస్పీసీఎల్, కోరమండల్, ఎస్ఆర్, పోర్టు, ఐఓసీ, ఎల్జీ పాలిమర్స్, ఫార్మాసిటికల్ ఇలాంటి కంపెనీలు అన్నింటిలోనూ కూడా మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మరి వాళ్ళకి బాసడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని తప్పకుండా ఈ ఉత్సాహం 11వ తేదీ వరకు కంటిన్యూ చేయాలని ఫ్యాన్ గుర్తుకి పశ్చిమ నియోజకవర్గంలో మరి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్ల విజయప్రసాద్ అనే నేను గెలిచే విధంగా అలాగే ఎంపీ అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణ గారు ఫ్యాన్ గుర్తుకేసి ఆయన కూడా గెలిచే విధంగా మీరందరూ కూడా ఈ ప్రోత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలియపరచాలని బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఆయన ఒక మార్పు కోరుకొని ఆయన ముఖ్యమంత్రిగా రాబో కాలంలో ఈ రాష్ట్రానికి మంచి సుపర పరిపాలన అందించే విధంగా ప్రజలు దీవించాలని చెప్పి మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఓట్ ఫర్ ఫ్యాన్.